ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు ఫ్రమ్ పల్లెటూరు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేము మా బండిలో వెళ్తాను, అడవికి వెళ్తాను. చూడండి, మీరు కూడా మాతో పాటు మీరు కూడా రండి, బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం పచ్చదనంతో సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మా లక్కీ కరోనా వచ్చిన కానీ ఫస్ట్ టైం బయటకు వెళ్తాను. మీరు కూడా నాతో పాటు రండి, మీరు కూడా మా అందాలను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎంత పొడుగున్నదో. ఇట్లా స్ట్రేట్గా వెళ్ళాలి, మాకు అటు ఇటు తిరగడం ఏమి ఉండదు. ఇట్లా స్ట్రేట్గా వెళ్తేనే మాకు అడవి దగ్గరికి వెళ్తాం మేము. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మాతో రండి. వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మా ఊరే. మా ఊరు మా ఇంటి దగ్గర నుంచి ఎంత పొడవు ఉన్నదో చూడండి. ఓకే రండి ఫ్రెండ్స్, అందరం కలిసి వెళ్దాం. చాలా అంటే చాలా బాగుంటాయి. పొలాలు నార్లు కొత్తారు, నాట్లు పెడతారు, అన్ని పనులు జరుగుతాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి అంత పచ్చదనంతో సూపర్గా ఉంటుంది. మా ఊరు మాత్రం ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఉన్నదో చూపిస్తారండి, అంత పొడవు ఉంటుంది రోడ్డు మాత్రం. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు ఇటు సైడ్గా ఇల్లులు ఇక్కడ నుంచే స్టార్ట్. ఇవన్నీ పొలాలు ఇల్లులు అన్నీ కలిసే ఉంటాయి. దగ్గర ఇంటి దగ్గర ఉన్న పొలాలల్లో కొన్ని ఇంట్లో తినడానికి మాత్రం పెట్టుకుంటారు అన్నట్టు. మొత్తం ప్రకృతి వనం అడవుల చేత నిండి ఉంటది అన్నట్టు. ఎక్కువ చెట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర చెట్లే ఉంటాయి, ఎక్కువ చెట్లే ఉంటాయి. చూడండి, ఊరంతా చూపించలేను, కాకపోతే రోడ్డు అనే చూపిస్తాను. కానీ చెట్లు మాత్రం ఘోరంగా ఉంటాయి. ఇల్లులు అయితే అస్సలు కనిపించాయి ఫ్రెండ్స్, కొంచెం మా ఇల్లు అట్టట్టు కనపడుతుంది. మిగతా వాళ్ళ ఇల్లులు అయితే అస్సలు కనిపించవు. రోడ్డు పక్కన కూడా చెట్లు ఉంటాయి, ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి. మా ఊరోళ్ళందరికీ చెట్లు అంటే బాగా ఇష్టం, అందుకనే ప్రతి ఒక్కరు చెట్లు పెంచుకుంటారు మాకెళ్ళి. ఇట్లా మా ఇప్పుడైతే ఇది పల్లె ప్రకృతి వనాలు అంటూ పచ్చదనం అంటూ నర్సరీలు పెట్టి మొక్కలు నాటుతారు. కానీ మా ఊర్లో అయితే ఇంత ముందు ఎప్పటి నుంచో మొక్కలు నాటే ఉంటాయి, మేము ఎప్పుడో పెంచుకొని ఉన్నాం. ఈ రోడ్డు చుట్టూరు మాత్రం చెట్లు పెట్టిన అవసరం లేదు. చూశారు కదా, ఇటు వెళ్తాము, స్టీరింగ్ అయితే ఇప్పుడు వెళ్తాను మేము. ఇప్పుడు దానికోసం అని ఎంత మొరం కోసం వెళ్తాను మేము. మా ఇంటి ముందట మొత్తం బురద అయింది, దానికోసం అని మొరం తేవడానికి వెళ్తాను. చూడండి, అక్కడ కూడా మీకు చూపిద్దాం మా పల్లెటూరులో ఎట్లుంటుందని, ఎట్లా తెచ్చుకుంటారు అనేది. అందుకే చూడండి, బండి ఉన్నది కాబట్టి బండిలో తీసుకొచ్చుకుంటాను. లేకపోతే బండి టూ వీలర్ మీదనే తీసుకొచ్చుకుంటుంది, బస్తాలలో నింపుకొని. మస్తు ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు కొంచెం అంత ఇబ్బంది ఏం లేదులే. ఒకేసారి చాలా తెచ్చుకోవచ్చు అన్నట్టు ఈ బండి మీదనైతే. ఇప్పుడే స్టార్ట్ అవుతానే.
ప్రతి ఒక్కరైతే పల్లెటూర్లలో మాత్రం ఈ పొలాలన్నీ అమ్ముకునే బ్రతుకుతారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం రోడ్డు చుట్టూరు చెట్లే. రోడ్డు వరకు రోడ్డు వైపుకు దగ్గరకు వస్తే ఎంత నరిగినా కానీ మళ్ళీ వెంటనే ఎదుగు పెద్దగా అయితేనే ఉంటాయి. పోయేటప్పుడు ఆ చెట్టు ఆకు తీసుకుపోవాలండి. ఫస్ట్ ఇదంతా మొరమే, ఇక్కడనే తీసుకెళ్లేదు మేము. కానీ చూడండి ఈ బండి పోదు, ఇక అక్కడ నుంచి ఇక్కడ వరకు మోయలేము కదా, అందుకోసమని ఇంకొక వైపు ఉండదో చూద్దాం. చూద్దాం రండి ఫ్రెండ్స్. మీరు అమ్మా వింతల వీటి పక్కకి వెళ్తానని చూడండి ఫ్రెండ్స్. అబ్బా సెల్ అయితే ఊగుతుంది ఘోరంగా, అటు ఇటు తిప్పుతంటే. ఎందుకంటే మనం తార్ రోడ్డు మీద పోయినంత ఫ్రీగానైతే ఈ చిలకలలో పోలేం కదా, అందుకోసమే కొంచెం సెల్ కదులుతుంటుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, మీరైతే అర్థం చేసుకోండి. దగ్గర దగ్గరకు వచ్చేసినాం, ఇక్కడ కూడా ఉందో లేదో. ఇదంతా మొరమే, అప్పుడు అందరు తీసుకెళ్ళిపోయి అంతా అయిపోతుంది అన్నట్టు. ఉందా మా ధనుంజయ్, ఉందో లేదో చూస్తా అండు. ఉన్నదా ధనుంజయ్, ఇటు చెప్పు చూద్దాం. పోయి చూసినాక తెలుసుకొని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మా ధనుంజయ్ అయితే ఆ టూర్కి ఈ టూర్కి చూస్తాడు. అక్కడైతే మంచిగా దొరుకుతుంది కానీ అక్కడ మొత్తం గండి పడడం వల్ల బండి పోవట్లేదు. చిన్న బండి అయితే వెళ్తుంది కానీ ఇది పెద్దది కాబట్టి అటు వెళ్ళట్లేదు. అందుకోసమని ఇక మొత్తం ఇంకెక్కడైనా ఉందా అని చూస్తాడు. ఇదంతా మొరమే కాకపోతే ఇది గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇది మంచిగా అతుక్కోదు, మొత్తం రౌతులు రౌతులు ఉన్నది కాబట్టి. కొంచెం మెత్తగా ఉంటే వాకిట్లో పోసినప్పుడు కూడా అతుక్కుంటుంది, మంచిగా గీరుకుంటుంది అన్నట్టు. అంటే ఎండిపోతుంది, అందుకోసమని ఎత్తుకుతున్నాడు. చూడండి అక్కడికి వెళ్ళిపోయాడు. మాకు ప్రతి సంవత్సరం ఇవే కష్టాలు ఫ్రెండ్స్, ఎప్పుడైనా అంతే. ప్రతి సంవత్సరం బురద అయితేనే ఉంటుంది, మేము మొరం పోసుకుంటూనే ఉంటాం. చూడండి మీరు కూడా కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇటు రోడ్డుకు ఇటు సైడ్కి వచ్చినాం. వెనక రివర్స్లో వెళ్ళిపోతుంది బండి, మేము నడుచుకుంటూ వెళ్తాను. చూడండి నీళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి, ఇక్కడ ఫుల్ వర్షాలు ఫ్రెండ్స్, అందుకోసమనే ఫుల్ నీళ్ళు. ఆగు, నువ్వు దోడే చూపిస్తావుతారని చూడండి, ఎందుకంటే మాడ నొప్పి పెడుతుంది కాబట్టి ఇట్లనే కట్టుకోవాలి. చుట్ట చేసుకొని కట్టుకో, ఇట్లా దీంతో కట్టుకోవాలి, లేకపోతే చుట్ట అంతా కింద పడిపోతా ఉంటుంది, మాడంతా నొప్పి పెడతా ఉంటుంది కాబట్టి. సొక్క బాగుంది అడగను. ఏ దాని నా సొక్కలన్నీ ఆగని చెప్తాను ఫ్రెండ్స్ చూడండి, లేకపోతే నాకు ఉన్నాయా సొక్కలు, నేనేమన్నా అబ్బాయినా. ఇవాళ పండుకు మంచి పని దొరికింది, ఎట్లా పని చేస్తుందో చూడండి. ఎంత ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా ధనుంజయ్ వల్ల ఎక్కువ, ఇప్పుడు మొరం కూడా తోలేటోరు లేరు, అందుకోసమని ఇక తప్పట్లేదు. చూడండి మీరు కూడా ఏ విధంగా మోస్తామనేది. పారేది
చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని అయితే మొత్తానికి పని చేస్తుంది, మా బాబాయ్ మా పిన్నితో మోపిస్తాను చూడండి. ఈరోజు నుంచి పిండికి పిన్నికి పని స్టార్ట్ అయింది, ఇక నాట్లకు కూడా పంపిస్తా. ఈ దెబ్బతోటి మా పిన్ని 3 రోజుల దాకా లేవదు ఇక. చూడండి ఫ్రెండ్స్, పాపం ఇక్కడ నుండి తీసుకెళ్లి బండిలో పోస్తున్నారు వాళ్ళు. రెండు బొచ్చలకి కలిసిపోయింది ఫ్రెండ్స్ మా పిన్ని. రెండా? రెండు అంటే మామూలు. మా పల్లెటూరులో ఇంతే వర్షాకాలం వస్తే అందరి ఇంటి ముందు బుడదలు అవుతాయి కాబట్టి అందరు వచ్చి ఇలానే తీసుకెళ్తారు. మరో ఎడ్ల బండిలు వేసుకొస్తారు, కొంతమంది బైక్లు ఉన్న వాళ్ళు బైక్లు. మాకైతే టాటా ఐస్ ఉంది కాబట్టి మేము ఇది వేసుకొచ్చినాం. ఆ హుషారానికి ఏముందో మరి. పాపం ఊడిపోయింది చూడండి ఫ్రెండ్స్. మా విక్కి చూడండి ఫ్రెండ్స్, వాటర్ లా రాళ్ళేస్తాడు. చూడండి ఫ్రెండ్స్ అలసిపోయిన మా పిన్నిని. మా బాబాయ్ ఇంత కష్టపడి దొరుకుతా అంటే మా పిన్నాడ హాయిగా కూర్చుని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కూర్చొని ఆట ఆడుతుంది, మా బాబాయ్ ఇంత ఇక్కడ కష్టపడతా అంటే. చూశారుగా ఫ్రెండ్స్, పండు అయితే అడవిలోకి కాయల కోసం అని వెతుకుతాంది. మొరానికి అయితే వచ్చినాం కానీ ఇక్కడ ఏమన్నా కాయలు ఉంటాయేమోనని అడవిలోకి వెళ్ళింది. కానీ ఇక్కడ పక్కన చుట్టుపక్కన ఏం లేవు, పక్కనే మురికాయలు ఉన్నాయి కానీ అవి పండుగాలే, అవి పచ్చికాయలు ఉన్నాయి ఇప్పుడు, అవి తర్వాత చూపిస్తాం. దొరికినాయా ఏమన్నా పండ్లు? అవునా, ఎక్కడ వరకు ఎదికి నువ్వు? చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు నేను వాళ్ళందరం తోడినావు, నేను అలసిపోయినా, అందుకనే పండు ఒక్కతే చూడండి ఎంత కష్టపడుతుందో. అందరం అలసిపోయినా కానీ పండు అలసిపోదు, బాగా కష్టపడుతుంది, చిన్నప్పటి నుంచి కూడా అలవాటే. నవ్వక మళ్ళా. ఇదిగో చూడండి, అదిగో టాటా ఏసీలో సగం వరకు నింపింది, అది కూడా పండే. మాకే చెమటలు పడతానే కానీ పండు అయితే బాగా బాగా కష్టపడుతుంది పాపం. ఎంతైనా ఏదైనా సాధించాలంటే కష్టపడాలి కదా బాగా.
ఓ చూడండి ఫ్రెండ్స్, నా కొడుకు చిన్న కొడుకు విక్కి ఎంత కష్టపడుతుండు. ఆడు కూడా వాళ్ళ అమ్మకెత్తుతాడు. నేనైతే ఇక్కడ కూర్చుంటే వాళ్ళిద్దరే చూడండి ఎట్లా కష్టపడతారు. ఆడు చూడు, పారంత లేకున్నా కానీ పారం లేపడానికి ట్రై చేస్తాడు. ఒక చూడండి పారతో నచ్చుతాడు. బొచ్చాడు తెచ్చి తెచ్చుకోపో. పొట్టోడు కానీ పొట్టాడు బొద్దులు ఉంటాయి ఫ్రెండ్స్, దానికి పొట్టోడే కానీ పుట్టెడు బుద్ధులు ఉంటాయి. అది చూడండి, ఆ బొచ్చ కూడా లేపలేకపోతాడు. కానీ ఇగో చూడండి, అదిగో చూడండి ఎంత కష్టపడతాడో నా కొడుకు. చిన్నప్పటి నుంచే కష్టం గుణం బాగున్నది, కష్టపడే గుణం. విక్కీ కమాన్ ఎత్తే తొందరగా నింపు, బొచ్చ నింపు. ఒక్క బొచ్చకే 2 రోజులు అవుతుంది. ఆ రాళ్ళు కూడా అల్లనేయి విక్కి, రాళ్ళు కూడా అల్లనేయి. ఇక్కడ చూడు, నాకెళ్ళి చూడు విక్కి. ఏ విక్కి ఎత్తు 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 ఎత్తు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూస్తే తక్కువ బరువు లేదు, తడి మట్టి కదా, తడిది కదా మరం, ఘోరంగా ఉన్నది. ఇక లేపుకోపోయాలా బాయ్, పో బండిలా. లేవా లేవు, తడబెట్టు, అమ్మ తీసుకెళ్తా, తడబెట్టు. ఎక్కడికి? చూసారా ఫ్రెండ్స్, ఎంత కష్టమో, మాట కూడా రావట్లేదు. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, ఇక వెళ్ళాలి తొందరగా. ఈ వీడియో చూసారు కదా ఎంత కష్టపడ్డాం, ఎంత కష్టమో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది చూడడానికి ఇంతే అనిపిస్తుంది కానీ మేము ముగ్గురే వచ్చినాము, మా అన్న బిడ్డ కూడా వచ్చింది. ఇక మా లక్కీ ఆడు కూడా ఉంటే ఆడు కూడా వచ్చేటోడు, కానీ ఆడు క్వారంటైన్లో ఉన్నాడు కాబట్టి రాలేదు. రేపు అయితే రేపు వాడిని తీసుకెళ్ళి చూపిస్తాం, వాడికి మళ్ళీ టెస్ట్ చేయించాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దమ్ము.